నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం నమస్కారం సన్రైజ్ టీవీ తెలుగు లక్షలాది ప్రేక్షక మహాశైలికి శ్రోతలకి అందరికీ కూడా నమస్కారం శుభాశిసులు ప్లవనామ సంవత్సరంలో మనం ద్వాదశ రాసుల యొక్క సంవత్సర రాశి ఫలితాలు చెప్పుకున్నాం అలాగే దాంతోపాటుగా క్లుప్తంగా ఏప్రిల్ నెల రాశి ఫలితాలు కూడా చెప్పుకున్నాం అంతవరకు జరిగింది తర్వాత మే నెల అంతా కూడా ఏమీ చెప్పుకోలేకపోయినాం అయితే మీ అందరి యొక్క ఆదరాభిమానాలతోటి భగవంతుని యొక్క ఆశీస్సులతోటి మా గురువుగారు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి కంచి పరమాచారు వారి యొక్క శుభాశీస్సులతోటి దివ్యాశీస్సులతోటి నేను క్షేమంగానే ఉన్నాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని మనం చేసుకుంటున్నాను దానికి అందరికీ కూడా మీ యొక్క అభిమానము మీ ఆశీస్సులే నాకు అలా నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉండటానికి కారణము గురు ఆశీర్వచనం భగవద్ అనుగ్రహం అని నేను భావిస్తున్నాను అందుకు మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ ఉన్నాను అయితే ఈ మే నెల అంతా కూడా ఏప్రిల్ నెల అంతా కూడా మే నెలలో కూడా చాలా భాగం నా యొక్క మిత్రులు మిత్రులకి తాలూకు వాళ్ళు బంధువులు తాలూకు వాళ్ళు కొంతవరకు ఈ కరోనా బారిన పడ్డారు చాలా భయభ్రాంతం చెందారు వాళ్ళందరూ కూడా ఏదో కొద్దిగా నాకు వాళ్ళు కబుర్లు పంపించడం వలన అది మెయిన్గా పెట్టుకొని వాళ్ళకి ఏదో నాకు తోచినటువంటి గ్రహ పరిస్థితులు బాగానే ఉన్నాను నాయన మీకేం పర్వాలేదు అనేటువంటి ఒక నైతికమైనటువంటి యొక్క ధైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని వాళ్ళకి నింపటానికి నేను ప్రయత్నం చేశాను ఈ నెల పదిహేను రోజులుగా అందువలన మన వీడియోస్ నేను పెట్టలేకపోయినానని చెప్పినని అందుకు క్షమించగలదని నేను మనవి చేసుకుంటూ ఉన్నా ప్రేక్షకులందరికీ కూడా ఆ సమయానికి అది ముఖ్య కర్తవ్యంగా భావించాను ఎందుకంటే చాలా దీనంగా వాళ్ళు హాస్పిటల్ నుంచి కూడా కొంతమంది ఫోన్ చేశారు మీరు ఏదైనా చెప్పాలండి అని చెప్పినని అందున్న దాని ప్రకారం నేను వాళ్ళకి ధైర్యం చెప్పే కార్యక్రమం ఒకటిన్నర నెలలుగా సాగుతోంది అయినప్పటికీ కూడా కనీసం జూన్ నెల కార్యక్రమాన్ని మనం మన ప్రేక్షకులకి అందించడం కర్తవ్యం అని చెప్పని అనుకుని మేము ముందుకి మళ్ళా వచ్చాను మీరందరూ కూడా చూపుతున్నటువంటి యొక్క ఆదరాభిమానాలకి మరొక్కమారు మనసారా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ ఉన్నాను దీనికి ముఖ్య కారణం మే నెల మనం చెప్పుకోకపోవటానికి కారణం ఇందాకనే నేను మనం చేశాను అందుకోసమే సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నప్పటికీ కూడా చెలేకపోయి అని సమాజ సేవ కర్తవ్యంగా భావించి అందులో చాలా అటువంటి దీనావస్థలో ఉండేటువంటి వారు మరి ఏమి దిక్కుచోసినటువంటి యొక్క వారు భయభ్రాంతులైనటువంటి వాళ్ళు హాస్పిటల్ నుంచి కానీ ఇంట్లో ఐసోలేషన్లో ఉండి కానీ ఫోన్ చేస్తూ ఉంటే చెప్పాల్సినటువంటి యొక్క పరిస్థితి నాకు ఏర్పడింది కాబట్టి అది కూడా ముఖ్య కర్తవ్యంగా భావించి అవి దాన్ని పూర్తి చేయటం జరిగింది అందరూ కూడా క్షేమంగా ఇళ్ళకి చేరారు ఐసోలేషన్లో ఉన్న వాళ్ళు కూడా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందారు హాస్పిటల్లో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా అనుగ్రహం ఉన్న ఆ ధైర్యంతో ధైర్యం ఉంటేనే కానీ మందులు పనిచేయం ధైర్యం యాభై పర్సెంట్ అయితే మందులు యాభై పర్సెంట్ అందువలన ఆ ధైర్యం ఈశ్వరానుగ్రహంతో వాళ్ళకి ఏర్పడింది అందరూ కూడా క్షేమంగా తిరిగి వచ్చేసారు కరోనా బారిన పడి మృత్యువాత పడినటువంటి వాళ్ళు మాత్రం లేరు ఈ నాకు ఫోన్ చేసినటువంటి వాళ్ళందరికీ కూడా ఆ ధైర్యంతో ఆ అనుగ్రహంతో వాళ్ళు బా వైద్యుల యొక్క సేవలతోటి వైద్యుల యొక్క పరిరక్షణతోటి వారు బయటపడ్డారని చెప్పని మనం చేసుకుంటూ ఉన్నాను ఇది మనకు అందరికీ కూడా సంతోషదాయకమైనటువంటి యొక్క విశేషం మరొకటి ఏంటంటే మిమ్మల్ని మీకు అందరికీ కూడా నేను మరొక మారు సవినయంగా మనవి చేసేది ఏంటంటే ఈ సూక్ష్మ క్రిమి ఈ ద్వారా సంక్రమించేటువంటి యొక్క ఈ అనారోగ్యం అంటే ఈ కరోనా అది రక్తము శ్వాసనాళాలు ఊపిరితిత్తులు ఇలాంటి వాటి అనారోగ్యాన్ని కలుగజేస్తుందని అందరికీ తెలిసినటువంటి విషయమే అయితే వీటికి ఏ గ్రహములు అధిపతి అవుతారు అని చెప్పి కూడా ఒక మాట చెప్పుకున్నా మరొక మారు మనం చేస్తున్నా రక్తానికి సంబంధించినటువంటి వాడు కుజగ్రహం అలాగే శ్వాసనాళాలకు సంబంధించినటువంటి వారు ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వాడు వాయుతత్వం వాడైనటువంటి యొక్క శనిగ్రహం అలాగే జాయింట్ పెయిన్స్ ఇవన్నిటిని కూడా ఇచ్చేటువంటి వాడు ఎక్కడ జాయింట్ ఉంటే అక్కడల్లా కొద్దిగా అనారోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు రాహుగ్రహం కనుక ఇప్పుడు ఈ హుజ రాహు శని ఈ మూడు గ్రహాలకి కూడా తప్పకుండా అందరం కూడా ఆ మూడు గ్రహాలకు సంబంధించిన అధిదేవతల్ని మనం కనుక ఆరాధన చేసినట్లయితే తప్పకుండా మనకందరికీ కూడా మరి ప్రభుత్వం వారి యొక్క చెప్పినటువంటిదిగా ఈ మాస్క్ ధరించడం సామాజిక దూరాన్ని పాటించడం ఇలాంటిది కూడా వారు చెప్పింది మనం పాటిస్తూ ఉంటే ఇళ్ళ నుంచి సాధారణ సాధ్యమైనంత వరకు బయటికి వెళ్లకుండా ఉంటాం ఇవి ఈ నియమాలు పాటిస్తూ మనం ఆ గ్రహ పరిస్థితులకి అనుకూలంగా గ్రహానుకూలత కోసం మనం ఏం చేయాలో ఒక్క మాట మనం చెప్పుకొని దాన్ని ఆచరిస్తే ఈ కరోనా బారి నుండి మనం రక్షింపబడతాము అనేటువంటిది గురుముఖత గురువుగారిని తలుచుకుని మీకు నేను మనం చేస్తూ ఉన్నాను మొట్టమొదటిగా కుజగ్రహం కుజగ్రహం రక్త సంబంధమైనటువంటి వాడు కాబట్టి రక్తంలో ముందర చేరితేనే ఈ సూక్ష్మ క్రిములన్నీ కూడా ఇవి ఏర్పడతాయి కనుక కుజగ్రహానికి మనం ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే అధిదేవత అయినటువంటి యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని మనం గొలుచుకుంటే సరిపోదు ఆ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఒకటి ఉంది ఆది శంకరాచార్యుల వారు ఎప్పుడూ మనకి ఆయన భిక్షాది ఆయన మనకి ఇచ్చారు ఆ స్తోత్రం యూట్యూబ్లో నీకు తప్పకుండా దొరుకుతుంది అది యూట్యూబ్లో ఆన్ చేసి సుబ్రహ్మణ్య భుజంగం బై ఆది అని కనుక మీరు గుర్తే ముప్పై మూడు శ్లోకాలు వస్తాయి చక్కగా అది వినండి అంటానికి కూడా ప్రయోజనం ఎందుకంటే సాహిత్యం కూడా పైన కనపడుతుంది కాబట్టి అది కూడా అందరం కూడా ఉచ్చారణ చేయండి చాలా మంచిది రెండవది శని స్తోత్రం చదువుకోండి ఎందుకంటే వాయుతత్వం వాడు ఆ ఊపిరితిత్తులకి శ్వాసనాళాలకి సంబంధించినటువంటి వాడు శనిదేవుడు కనుక నీరాంజన సమాభాసం రవిపుత్రం మార్తాణ సంభూతం తం నమామిశ్వరం అని ఒక ఇరవై ఒక్క పర్యాయం చదువుకోండు ఇరవై ఒక్క పర్యాయం చదువుకుంటున్నప్పుడు ఒక్కొక్క శ్లోకం ఒక మాట చదవంగానే ఓ చెంచా నుండి పెళ్ళంలోకి వసుకోండు అలా ఇరవై ఒక్క ఆ చెంచాల నుండి పళ్ళెంలోకి వస్తాయి ఈ మనం చదివేటి యొక్క మంత్ర శబ్ద తరంగములు ఆ నీళ్ళలోకి వెళ్తాయి కాబట్టి అది తీసుకుంటే అది తీర్థం అవుతుంది కాబట్టి ఆ శని యొక్క వారి యొక్క అనుగ్రహం మనకి సంపూర్ణంగా లభిస్తుంది అక్కడ శనిగ్రహం అయింది మూడవ వారు రాహుగ్రహం రాహుగ్రహానికి దుర్గా స్తోత్రం చదువుకోండి సార్ దుర్గా స్తోత్రం దుర్గ సంబంధమైనటువంటి ఆ మాత దుర్గా మాతకు సంబంధించినటువంటిది మీ ఇష్టం వచ్చినటువంటి స్తోత్రం చదువుకోండి లేదా దుర్గా అష్టోత్రం చదువుకోండి ఆ ముగ్గురు అవుతారు వీటన్నింటికంటే ముఖ్యంగా మొట్టమొట్టే చెప్పారు నాలుగవది అది ఈ సంవత్సరానికి దేవత అగ్ని కాబట్టి అగ్నిని ఆరాధన చేయటం అంటే సూర్య ఆరాధన అనేది కూడా మనం చేశాను కనుక ఆ సూర్య ఆరాధన ఉదయాన్నే ఆ సూర్యుడికి నమస్కారం చేసుకుంటే నమస్కారం చేసుకుంటూ ఆదిత్య హృదయము లేకపోతే ఓం సూర్యాయ నమ అని అనుకుంటూ ఉండటము చేసి నమస్కారం చేసుకుంటే ఆయనే అధిపతి కాబట్టి ఏ గ్రహాలు ఎలా ఉన్నప్పటికీ కూడా అన్నిటినీ కూడా ఆయన చూసుకుంటాడు మనకేం సంబంధం లేదు అది ఈ సంవత్సరానికి దేవత ఆయన కాబట్టి అగ్ని అగ్ని అంటే సూర్యుడే కాబట్టి ఆ సూర్య భగవానుడికి నమస్కారం చేసుకుందాం ఈ నాలుగు విధాలైనటువంటి యొక్క ప్రక్రియలు ఇవి చేసుకుందాం మనం మనకి ఇవి చేసుకుంటూ ఉంటే ఏ గ్రహ పరిస్థితులు ఎట్లా ఉన్నప్పుడు కూడా ఇది ఒక్క ఏ ఒక్క ఇండివిజ్యువల్కి సంబంధించినటువంటిది కాదు ఇది మొత్తం ప్రపంచం మొత్తానికి కావలసినటువంటి యొక్క విశేషాలు ఇవి అందరి మీద వర్కౌట్ చేస్తాయి కనుక మనవంతు కర్తవ్యంగా మనం కనుక వీటిని ఆచరించినట్లయితే ప్రపంచం మొత్తం నుంచి కూడా ఈ యొక్క కరోనా క్రిమిని పారదోడటం జరుగుతుంది నల్లిఫై అయిపోతుంది అది అని ప్రధానమైనటువంటి యొక్క విశ్వాసంతో మీ ముందు నేను ఉంచుతున్నాను అన్నమాట ఈ నాలుగు కూడా ఒకటి కుజుడికి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం భయాశంకరాచార్య శని స్తోత్రం నీలాంధ్ర సమాభాసం పాటలు తీర్థం తీసుకోవటం మూడవది రాహుకి సంబంధించి దుర్గామాత స్తోత్రాలను ఇష్టం ఏదైనా చదువుకోండి అష్టోత్రం చదువుకోండి నాలుగవది అధిదేవత ప్లవనామ సంవత్సరానికి అధిదేవత అయినటువంటి దేవత అయినటువంటి సూర్యభగవాన్ అగ్ని అంటే సూర్యభగవాను ఆరాధన చేయటం నమస్కారం చేయటం దీపారాధన చేసుకోవటం పొద్దున సాయంత్రం ఇవి తప్పకుండా మనం ఆచరిద్దాం అందరం కూడా ఈ యొక్క కరోనా బార్ నుండి రక్షింపబడదాం ఆ కరోనా మహమ్మారి దాన్నంతటి అదే వెళ్ళిపోతుంది ఈ నాలుగిటిని మనం ఆశ్రద్దామని మరొక్క మారు మీకు నేను మనవి చేసుకుంటూ ఉన్నాను ఇప్పుడు ఇక మనం ఒక్కొక్క రాశి ఫలితానికి మనం పెడదాం శ్రీ ప్లవనామ సంవత్సర రెండు వేల ఇరవై ఒకటి జూన్ నెల మకర రాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం हरिः वो गुरुब्रह्म गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात्परम् ब्रह्म तस्मै ईश्वरे गुरुमे नमः ॐ गणानाम् त्वा गणपतिगम् भवामहे कविम् कवीनामुपमस्रवस्तवम् ज्येष्ठराजं ब्रह्मणाम् ब्रह्मणस्पत ఆనశృణ్మన్నోదేదాదనం ప్రణోదేవి సరస్వతి వాజభర్వాజనీవతి ధేనామ విత్రివతు శ్రీగురుభ్యో నమ శ్రీమహాగణాధిపతిభ్యో మహా వాగ్దేవీ మహాసరస్వతే నమ రెండు వేల ఇరవై ఒకటి జూన్ నెల మకర రాశి ఫలితములు మకర రాశి వారికి గురువు యొక్క అనుగ్రహం గురు సంచార ప్రభావం ఏ విధంగా ఉంటుంది ముందర మనం తెలుసుకోవాలి ఎందుకంటే గురువు అన్ని గ్రహాల్లోకి కూడా శుభగ్రహం ఆయన మంచి శాస్త్రవేద పండితుడు ఆయన ఆశీర్వదాలంటే జీవితంలో అన్నీ కూడా ఏర్పడతాయి కనుక ముఖ్యంగా చూసుకోవాల్సింది గురుబలం గురుబలం ఎలా ఉందో చూసుకుంటే అన్నీ వనకూరుతాయి మిగతా గ్రహాల బలం కొద్దిగా అనుకూలతగా ఉన్నా అననుకూలతగా ఉన్నా కానీ గురువుగారు బలం బాగా ఉంటే మనకి చాలు ఆయన ఆశీస్సులు ఎక్కువ ఉండాలి ఇప్పుడు ఈ గురువు మకర రాశి వారికి ఏమవుతాడు వ్యయాధిపతి అవుతాడు ఎందుకని ధనుర్ రాశి మేనరాశి గురువుగారి యొక్క రాశిలో ఇప్పుడు మరి మకర రాశి వాళ్ళకి ధనుర్ రాశి ఏమవుతుంది వ్యయరాశి అవుతుంది అదే అవతల మేనరాశి మూడో రాశి అవుతుంది అంటే వ్యయ తృతీయాధిపతి అయినటువంటి యొక్క గురువు ఎక్కడ సంచారం చేస్తున్నాడు ఇప్పుడు కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే మకర రాశి వారికి రెండింటి సంచారం చేస్తూ ఉన్నాడు వ్యయ తృతీయాధిపతి అయినటువంటి యొక్క గురువు రెండింటి సంచారం చేస్తూ ఉన్నాడు రెండవ స్థానం అంటే అర్థం ఏంటండి రెండు వద్ద ధనస్థానం వాక్కుస్థానం విద్యాస్థానం ఈ స్థానంలో గురువుగారు సంచారం చేస్తూ ఉన్నాడు మకర రాశి వాళ్ళకి మంచి స్థానాలే విద్యా కారకుడు వాడు విద్యా స్థానంలో ఉన్నాడు అలాగే కుటుంబ కారకుడు ఇంట్లో కాస్త పెళ్ళు అవి కూడా అవుతాయి శుభకార్యాలు కలిసి వస్తాయి అది బాగానే ఉంది తర్వాత వాక్ కారకుడు మంచి వాక్కునిస్తాడు అంతకితం కొన్ని మనం మన మాట తీరు సరిగా లేకపోవడం మూలంగా కొన్ని వ్యవహారాలు బెడిసికొట్టి ఉంటాయి అవన్నీ ఇప్పుడు మాట తీరు బాగుంటుంది కాబట్టి చక్కగా వ్యవహారాలన్నీ అనుకూలత అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలా ఇప్పుడు ధన కుటుంబ వాక్కు కారకుడు రాత్రి ఏమో గృహకారకుడు చిన్న ఏదో ఇల్లు ఏదో అపార్ట్మెంట్ కొనుక్కోవడం ఇలాంటి వాటికి ప్రయత్నాలు జరుగుతాయి గురువు యొక్క అనుగ్రహం మూలంగా రెండింటి ఉన్నాడు కాబట్టి సో ఇట్లాంటి వాడు ఇంకా పైగా పెట్టి ఎలా ఉన్నాడు ఈ యొక్క ఎలా మూర్తి మూర్తివంతం ఏమిటి సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఇది మొట్టమొదటి చెప్తే అసలు ఇవన్నీ చెప్పక్కల మనం మనకి మీకే అర్థమైపోయి ఉండేది కాదు సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నటువంటి వాడు వ్యయాధిపతి అంటే శుభవ్యయం చేస్తాడు అని అర్థం ధనాదాయం బాగా ఉంటుంది గురు గురువు అసలు ధనకారకుడు కదా ధనస్థానంలోనే ఉన్నాడుగా ధనకారకుడు ధనస్థానంలో సంచరిస్తూ ఉంటే ఆదాయం బాగుంటుందండి ధనాదాయం బాగానే ఉంటుంది వ్యయం కూడా ఉంటుంది పైగా సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అది గొప్ప విశేషం కాబట్టి అన్ని విధాలా కూడా అత్యంత యోగదాయకమైనటువంటి యొక్క గురుబలం అనుకూలమైనటువంటి గురుబలం మకర రాశి వారికి జూన్ నెల అంతా కూడా ఉన్నది ఆనందంగా ఉండండి మీకు ఏ విధమైనటువంటి సంకోచం లేదు గురుబలం బాగా ఉంటే మిగతా గ్రహాలు ఇప్పుడు మనం చెప్పబోచుకునేటువంటి గ్రహాలు ఎలా ఉన్నా మీకేం పెద్ద బాధ లేదు గురుబలం బాగుంది మకర రాశి వాళ్ళకి చాలా బాగా ఉంది మకర రాశి వాళ్ళకి ఏంటంటే ఇదేదో ఏలనాడుచిన దోషం ఉందండి ఏడున్నర సంవత్సరాలు ఉంటాయట అందులో ఏదో ఇప్పుడు ఒక రెండున్నర అయిపోయింది మళ్ళీ ఇప్పుడు ఇంకొక రెండున్నర మా దగ్గరికి వచ్చింది ఇంకో రెండున్నర ఉందిట అని ఇట్లా చాలా బాధలు పడుతూ ఉంటారు భయాందోళన చెందుతూ ఉంటారు ఏళ్ళనాశని ఉన్నమాట వాస్తవమే కాదంటల్లా దానికి ఇంతగా భయపడాల్సిన పని లేదు ఎందుకని అంటే మీకు ఏననాడు వర్తిస్తుందా లేదా అది ఆలోచన చేసుకోవాలి మకర రాశి వారికి ఈననాట దోషము వర్తించదు ఎందుకని వాడసు మీ రాశికి అధిపతి శని కాబట్టి వాడు వాడు ఇప్పుడు శని ఎక్కడున్నాడు మీ క్షేత్రంలోనే ఉన్నాడు అంటే ఆయన స్వక్షేత్రంలో ఉన్నాడు స్వక్షేత్రంలో సంచారం చేసేటువంటి యొక్క శనికి ఏననాడుసిన దోషం లేదు మకర రాశి వాడికి కుంభరాశి వాళ్ళకి కూడా అంతే సో మకర కుంభరాశుల వారికి ఏలనాటి సంతోషం వర్తించదు కాబట్టి అందులో ఇప్పుడు గురుబలం చాలా బాగా ఉంది కాబట్టి శని ఇప్పుడు మీకు ఎక్కడ సంచారం చేస్తున్నాడు ఆయన దగ్గర పోని చూద్దాం మకర రాశిలోనే సంచారం చేస్తున్నాడు అంటే మీ రాశిలోనే సంచారం చేస్తు ఉన్నాడు ఎలా సంచారం చేస్తున్నాడు శని కూడా సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు అండి మకర రాశి వాళ్ళకి ఇంకా ఏం కాదండి బోహో ఆనందదాయకంగా ఉంది ఏలనాడు శని లేదు ఏమీ లేదు మీకు అసలు వర్తించదు శని పూర్తి అనుకూలం మీకు పట్టుదలతో కార్యసాధన చేస్తారు చాలా ఆనందంగా ఉంటుంది కాబట్టి మీరు ఏ దేని గురించి కూడా చింతపడాల్సిన పని లేదు సంపూర్ణ ఆరోగ్యం కూడా ఉంటుంది మీకు చాలా బాగా ఉంది తలపెట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఆ కార్యములు అన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు మీరు కాబట్టి ఆ విధమైనటువంటి విశేషాలు మీకందరికీ కూడా ఉన్నాయి ఈ యొక్క రాశి వాళ్ళందరికీ కూడా శని పూర్తి అనుకూలంగా ఉన్నాడు గురువుగారు సువర్ణమూర్తిగా ఉన్నాడు శని కూడా సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు గతకంటే ఏం కాదు గురుశనుల యొక్క బలం చాలా బాగా ఉంది మకర రాశి వారికి ఇప్పుడు రాహు యొక్క సంచారం ఏ విధంగా ఉన్నది రాహు సంచారం వృషభ ఎక్కడ సంచారం చేస్తున్నారు రాహు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు బేస్ట్ బాగుంది వృషభ రాశిలో అంటే మీకు ఐదవ రాశి అవుతుంది అంటే ఐదవ రాశిలో సంచారం చేస్తున్నటువంటి యొక్క రాహువు ఏ విధంగా సంచారం స్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు పైగా తామ్రమూర్తిగా ఉన్నాడు అది అక్కడ కాస్త మనం వెనక్కి తగ్గింది ఏంటి అంటే తామ్రమూర్తిగా ఉండేటువంటి వాడు రాహువు స్థితిలో ఉంటే ఏమైనా ఉపయోగకారిగా ఉంటాడా అని మనకి అనుమానం వస్తుంది అంటే శాస్త్రం ఏం చెప్పిందంటే ఇప్పుడు దాకా అనుకూలంగా ఉండడు అని మనం చెప్పుకోవాలి అంటే మొట్టమొదటిగా మనం చదువుకునే శాస్త్రం ప్రకారం ఉచ్చ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఏదో కొద్దిగా పర్వాలేదు కానివ్వండి ఓవరాల్గా ఆయన యొక్క సంచారం మనకి అనుకూలంగా ఉండదు అని చెప్పాలి అయితే శాస్త్రంలో మరో చోట ఏం చెప్పాడంటే గోచార రాహు గనక ఐదింట సంచారం చేస్తే శుభవ్యం ధనవ్యం శుభంగా జరుగుతుంది అని చెప్పిన అన్నాడు అంటే రాహు సంచారం మూలంగా ఇంట్లో శుభకార్యాలు కలిసి వస్తాయి ఏదైనా ఒక చిన్న అపార్ట్మెంటో ఇల్లో ఏదో కొనుక్కోవడం జరుగుతుంది కానీ మీకు ఆనందదాయకంగా శుభవ్యయంగా ఉంటుంది కానీ రాహు మీకు అనుకూలంగా ఉన్నాడు పైగా ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి శుభవ్యయంతో ఇంట్లో అంతా సుఖ సంతోషాలు అని చెప్పారు కాడ తామ్రమూర్తిగా సంచారం చేస్తున్నటువంటి యొక్క దోషం ఇక్కడ రాలేదు కేతు ఎలా సంచారం చేస్తున్నాడు కేతు ఎక్కడ చేస్తున్నానండి కేతు ఇప్పుడు వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే ఇప్పుడు మకర రాశి వారికి వృశ్చిక రాశి ఏమవుతుంది లాభరాశి అవుతుంది అంటే లాభంలో కేతువు సంచారం చేస్తూ ఉచ్చస్థితిలో సంచారం చేస్తున్నాడు అంటే ఏం చెప్పుకోవాలి లాభంలో ఉండే ప్రతిగ్రహం కూడా బాగానే ఉంటుంది కాడ లాభదాయకంగా ఉంటుంది కేతువు యొక్క సంచారము అని మనం చెప్పుకోవాలి అంటే మంచి శుభ ఫలితాన్ని ఇస్తున్నాడు కేతువు ఆ యొక్క స్థానంలో ఉండి తర్వాత వాహన లాభం కూడా ఉంటుంది ఇంకా ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి యొక్క అవకాశాలు మీకు లభిస్తాయి కాబట్టి అన్ని విశేషాలు కూడా చాలా శుభంగా జరుగుతాయి మీకు అని చెప్పుకోవాలి ఇప్పుడు రవి యొక్క సంచారం ఏ విధంగా ఉందో చూద్దాం రవి అసలు ఈ మకర రాశి వారికి ఎవరు రవి ఎనిమిదో ఇంటి ఎనిమిదింటి వాడు ఎనిమిదింటి వాడు పద్నాలుగు జూన్ వరకు కూడా వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు వృషభ రాశి ఏదైంది ఐదో రాశి అవుతుంది ఐదింట ఐదింట సంచారం చేస్తూ ఉంటే రవికి అదే సామాన్యమైనటువంటి లెక్క ఫలితాలు విపరీత రాజయోగారు అట్లాంటివి ఏమీ లేదు మామూలు సామాన్యమైన ఫలితాలుగా ఉంటాయి పైగా వృషభ రాశికి అధిపతి ఎవరాయంటే శుక్రుడు ఈ రవి అక్కడ సంచారం చేస్తుంటే శుక్కులు కూడా అంత మిత్రత్వం ఏం లేదు కాబట్టి సామాన్య ఫలితాలు పైగా రాహు కూడా అక్కడ ఉచి స్థితిలో ఉన్నాడు కనుక రవి రాహులకి గ్రహణమే కాదు అందరం పెద్దగా మనకి పద్నాలుగో తారీఖు వరకు కూడా రవి సంచారం మకర రాశి వారికి సామాన్య ఫలితాలే మరి పద్నాలుగు పదిహేనో తారీఖు నుంచి ఏ విధంగా ఉంటుంది మిథున రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు మిథున రాశికి అధిపతి ఎవరండి బుధుడు కాబట్టి రవిరిద్దరూ కూడా పరమమిత్రులు జూన్ పదిహేను తర్వాత నుంచి కూడా అత్యంత అనుకూలమైనటువంటి యొక్క సంచారం రవి సంచారం ఈ యొక్క మకర రాశి వారికి అది బాగుంటుంది పదిహేను జూన్ తర్వాత నుంచి అద్భుతంగా రాజయోగంగా ఉంటుంది ఇంకోటి ఏమిటి అంటే రవి ఏ స్థానం వాడు ఇప్పుడు మకర రాశి వారికి ఇందా మనం చెప్పుకున్నాం ఎనిమిదో స్థానం వాడు ఎనిమిదో స్థానం వాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అన్నమాట ఎనిమిదో స్థానం వాడు ఐదింట్లో ఉన్నాడు అందుకని మిత్రక్షేత్రంలో ఉన్నాడు మిత్రరా ఇప్పుడు ఆరో స్థానంలో ఉన్నాడు ఇందాక వృషభంలో ఉన్నాడు ఇప్పుడు పదిహేను తర్వాత నుంచి మిథునంలోకి వచ్చాడు కదా అంటే ఆరింట ఉన్నాడు ఎనిమిది వాడు ఆరులో సంచారం చేస్తూ ఉన్నాడు మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం ఇది గ్యామ్ పెట్టుకోవాలి బాగా మనం అంటే ఆరు ఎనిమిది పన్నెండు ఈ మూడు స్థానాల వాళ్ళు ఆరు వాళ్ళు ఎనిమిదిలో ఉన్న ఎనిమిది వాళ్ళు పన్నెండో ఉన్న పన్నెండు వాళ్ళు ఎనిమిదిలో ఉన్న ఎనిమిది వాళ్ళు పన్నెండో ఉన్న ఇట్లా ఆరు ఎనిమిది పన్నెండు వాళ్ళు ఇంటర్చేంజిబిలిటీ ఆఫ్ హౌసెస్ ఆ స్థానాల్లో కనుక ఒకళ్ళో స్థానంలో ఒకళ్ళు ఉంటే విపరీత రాజయోగాన్ని ఇస్తారని చేస్తాం కాబట్టి పదిహేను తర్వాత నుంచి అత్యద్భుతంగా ఉంది రవి యొక్క సంచారం మీకు పదిహేను వరకు కూడా సా పద్నాలుగు వరకు సామాన్యంగా ఉంటుంది ఏదో ఒక జాగ్రత్తగా ఆ ఆరోగ్యానికి కానీ దానికి కానీ జాగ్రత్తగా వహించి ఉండండి యుక్తాహార విహారస్య అన్నాడు ఆహార విహారాదుల పట్ల మనం జాగ్రత్తగా ఉండేటట్లయితే ఒక నియమ నిబద్ధమైనటువంటి ఒక జీవితాన్ని గడుపుతూ ఉంటే వాడికి ఏ బాధ ఉండదు పదిహేను తర్వాత నుంచి చాలా బాగా ఉంది పూర్తి సంపూర్ణ అనుకూలంగా ఉంది మంచి ఆరోగ్యం కూడా ఇస్తాడు ఈ యొక్క రవి సంచారం కుజ సంచారం ఏ విధంగా ఉంది కుజుడు అసలు ఎవరు మీ యొక్క రాశికి కుజుడు నాలుగు పదకొండు వాడు అంటే లాభాధిపతి చతుర్థాధిపతి అవుతాడు మకర రాశి వాళ్ళకి ఎక్కడ సంచారం చేస్తున్నాడు కర్కాటక రాశిలో ఏడింటి సంచారం చేస్తూ ఉన్నాడు ఇది అంతగా అనుకూలం కాదని చెప్పాలి భార్య సప్తమంలో సంచారం చేస్తున్నాడు కదండి సప్తమంలో సంచారం చేస్తూ ఉంటే అసలు ఒరిజినల్గా కుజుడే భార్యాభర్తలకి మధ్యన ఏదో కొద్దిగా కాస్త మీ అప్పుడప్పుడు చిన్న 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 చినుకులు పడేటట్టుగా ఉంటాయి వాడి అనుగ్రహం లేకపోతే అలాంటిది సప్తమంలోనే స్థానంలోనే భార్యకి భర్త స్థానంలోనే ఈ కుజుడు వ్యవహారం చేస్తూ ఉంటే వాళ్ళిద్దరి మధ్య చిన్న విషయాలు కూడా వాళ్ళకి అవగాహన రాహిత్యం మూలంగా అది పెద్ద తుఫానుగా మారేటువంటి అవకాశాలు కనపడతాయి భార్యాభర్తల మధ్య అందువలన ఇది ముందుగానే ఈ రాశి కార్యక్రమం కార్యక్రమంతో మీరు తెలుసుకున్నారు కాబట్టి చక్కగా మీరు భార్యకి భర్త కానీ భర్తకి భార్య కానీ చేసేటువంటివి నచ్చకపోతే మీ మనసులో ఏదైనా కానీ కొండేటట్లయితే చక్కగా ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి ఈ నెల జూన్ నెలలో అలాంటి కొన్ని కూడా చూపుతున్నాయి అందువలన చక్కగా మాట్లాడుకుని ఇదిగో ఇది నేను అనుకుంటున్నాను నీ వలన అని చెప్పేసేయండి వాళ్ళు మీరు పొరపడుతున్నారు అది కాదు ఇది అని చెప్పినట్టు వాళ్ళు చెప్తారు ఆనందదాయకంగా ఉంటుంది అక్కడ తీరిపోతాయి ఊరికైనా మనసులో దాన్ని ఊరి పెంచుకునే అగాధాన్ని పెంచుకునే దానికంటే ఎప్పుడు కూడా చక్కగా మాట కలుపుకుంటే అన్ని విశేషాలు తెలిసిపోతాయి మనకి ఆనందంగా కాలాన్ని జీవితం గడపవచ్చు అందుకని అది ముఖ్యంగా గమనించండి భార్యాభర్తల మధ్య అవగాహన కొంత తగ్గేటువంటి అవకాశాలు ఉంది కాబట్టి మనసు ఇప్పుడు చక్కగా మాట్లాడుకోండి ఫ్రీగా ఫ్రీ అండ్ ఫ్రాంక్ టాక్స్ పెట్టుకోండి అన్ని బాగా ఉంటాయి అయితే నీచపడి కూడా ఉన్నాడు కుజుడు అక్కడ కర్కాటక రాశిలో కనుక దయచేసి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఆదిశంకరాచార్యులు వారు రాసింది ముప్పై మూడు శ్లోకాలు ఉంటాయి చక్కగా దాన్ని యూట్యూబ్ ఆన్ చేస్తే మనకు వచ్చేస్తూ ఉంటాయి దాన్ని ఆన్ చేసుకుంటే సుబ్రహ్మణ్య భుజంగం బై ఆది శంకరాచార్య అనంగానే వస్తాయి ఏమో మహానుభావులు ఎవరో చదివారు అందులో ఒకటి ఒకదాన్ని క్లిక్ చేసుకుంటే మీరు ఆ వెనకాల పైన సాహిత్యం కనపడుతూ ఉంటుంది సదాబాల ద్రిహంత్రి అని చెప్పినట్టు స్టార్ట్ అవుతుంది ముప్పై మూడు ఉంటాయి చక్కగా ఉచ్చారణ చేశారు మహానుభావులు అది వినండి అది తప్పకుండా వినండి అని మరొక్కమారు మనం చేస్తున్నాను నాకేం డబ్బు కాంక్ష లేదు మీ మీరందరూ కూడా ఆనందంగా ఉండేరని బట్టి యొక్క సదుద్దేశంతో మా గురువుగారిని తలుసుకొని మీకు చెప్తూ ఉన్నాను డబ్బు మీద ఆశ ఉంటే చాలామందిని పిలిచేవాడిని నా పర్సనల్ నెంబర్లు కూడా ఇచ్చేవాడిని రండి ఇక్కడికి అని చెప్పి ననేవాడిని యాభై మూడు సంవత్సరాలుగా ఈ విశేషాలన్నీ చెప్తూ ఉన్నాను నేను నేను ఇప్పుడు ఇంతవరకు కూడా ఏ ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గర నేను తీసుకోలేదు యాభై మూడు సంవత్సరాల్లో ఎన్ని వేల మందికి చెప్పుంటానో మీరు అర్థం చేసుకోవచ్చు బడ్డు మనిషిని కాని నేను మా గురువు గారు నాకుంటే నాకు చాలు ఉన్నాయి నా జీవితం ఆనందంగా వెళ్ళిపోతుంది నాకు దేనికి లోట్లేదు అందుకని ఎందుకని మిమ్మల్ని ఇన్ని మాట చదువుకుంటున్నారు అంటే ఇందులో ఏదన్నా వారికి ఏమైనా లబ్ధి ఉందని మీరు అనుకుంటున్నారేమో నాకేం లబ్ధి లేదు మీరు బాగా ఉండటమే నాకు లబ్ధి ఈ విని చక్కగా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకుని ఆనందదాయకంగా ఆ కుజుడు యొక్క అనుగ్రహాన్ని మీరందరూ కూడా పొందితే మా గురువు గారికి నేను చెప్పుకుంటాను ఇలా మీరు చెప్పింది నేను చేశాను సమాజ సేవకి నేనేదో ఒక రేణువుగా ఒక ఇసుక రేణువుగా ఉపయోగపడ్డాను గురువుగారు అని వారు ఎప్పుడూ ఆమ్లీయంటే ఎక్కడ దివ్య దివ్యత్వం వారికి పొందినప్పటికీ కూడా మా పక్కనే ఎప్పుడూ ఉండుంటారని మా విశ్వాసం అది ఒక మంచి పని చేశాను అని వారు చెప్పుకోవడానికి వీలు అంతకంటే నేను ఆశించేదేం లేదు కనుక మీరు తప్పకుండా ఈ రాశి వాళ్ళు భుజగ్రహానికి ఆ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి అది మీకు మంచి ఫలితాన్ని ఇస్తుందని మనం చేస్తున్నా తర్వాత శుక్రగ్రహ సంచారం ఏ విధంగా ఉంది శుక్రగ్రహ సంచారం శుకుడు ఎవరు ఐదు పది రాశుల వాడు ఐదు పది స్థానాల వాడు ఎక్కడ ఉన్నాడు ఇరవై ఒకటో తారీఖు వరకు కూడా మిథున రాశిలో సంచారం చేస్తాడు అంటే ఆరింటి సంచారం చేస్తాడు అది అది ఒక మిత్రక్షేత్రం పర్వాలేదు సామాన్య ఫలితాలు ఇరవై రెండు తర్వాత కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు కర్కాటక రాశిలో అక్కడ అది ఏడో స్థానం అవుతుంది అది కూడా అంత అనుకూలమైనటువంటి యొక్క స్థానం కాదు కాబట్టి శుక్రగ్రహ సంచారం సామాన్యమైనటువంటి ఫలితాలే ఈ నెలలో జూన్ నెలలో ఉంటాయి మకర రాశి వారికి అలాగే బుధ గ్రహ సంచారం ఎలా ఉంటుంది బుధుడు ఆరు తొమ్మిది స్థానాలు వాడు అష్టాధిపతి భాగ్యాధిపతి అయినటువంటి యొక్క బుధుడు ఎక్కడ సంచారం చేస్తున్నారు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు వృషభ రాశిలో అంటే ఐదింట సంచారం చేస్తూ ఉన్నాడు అది మిత్ర క్షేత్రమే క్షేత్రం కదండి బుధ శుక్రులు ఇద్దరు పరమ మిత్రులు పర్వాలేదు ఆ బుధ సంచారం బాగానే ఉంటుంది ఇప్పుడు విద్యార్థులకి విద్యార్థులకి సువర్ణమూర్తిగా ఉన్నాడు బ్రహ్మాండంగా ఉంది చదువు బాగా వస్తుంది మంచి ర్యాంకులు వస్తాయి అనుకున్న అనుకున్నటువంటి యొక్క వృత్తి విద్యా కోర్సుల్లో మీకు సీట్లు కూడా లభిస్తాయి అన్ని బాగా ఉంటుంది విద్యార్థులకి అలాగే వ్యాపారస్తులకు కూడా గురుబలం బాగా ఉంది కాబట్టి గురువు ధనకారకుడు కాబట్టి అందులో ద్వితీయ స్థానం ద్వితీయ స్థానంలో కూడా సంచరిస్తూ ఉన్నాడు ధనస్థానంలో ధనకారకుడైనటువంటి వాడు సం సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి వ్యాపారస్తులకి చాలా బాగుంటుంది మంచి లాభాలు కూడా పొందుతారు వ్యవసాయదారులకు కూడా కొద్దిగా పర్వాలేదు కొద్దిగా స్వల్ప లాభాలు నష్టం లేకుండా స్వల్ప లాభాలతో ఎందుకంటే కుజుడు కుజుడు భూమి యొక్క కుమారుడు కదా వాడు నీచి పడ్డాడు కదా అని చెప్పినని ఈ రాశి వాళ్ళకి స్వల్ప ఆదాయంతో వ్యవసాయం ఉంటుంది సాగుతుంది అలాగే ఉద్యోగస్తులకి శని బలం బాగా ఉంది కాబట్టి తర్వాత రవి బలం కూడా రవి బలం చాలా బాగా ఉంది ఎప్పుడు పదిహేనవ తారీఖు తర్వాత నుంచి ఉద్యోగస్తులకి చాలా బాగుంటుంది స్త్రీలకి సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు కిందటి నెలలోనూ అట్లా చెప్పుకున్నట్టుగా వాళ్ళ బ్రహ్మాణుడు పట్టిందల్లా బంగారాన్ని అవన్నీ పోరుని చెప్పుకున్నాం కానీ ఈ నెలలో సామాన్య ఫలితాలని మాత్రమే చెప్పుకోవాల్సి వస్తుంది స్త్రీలకి కళాకారులకు కూడా సామాన్యమైనటువంటిది అలాగే వైద్యులకి పర్వాలేదు తర్వాత న్యాయవాదులకి కూడా వాళ్ళకి సామాన్యమైనటువంటి యొక్క ఫలి ఫలితాలు తర్వాత ఇందులోనే ఉపాధ్యాయులకి పర్వాలేదు చాలా బాగుంటుంది ఉపాధ్యాయ వృత్తిలో ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా కావండి ఎలిమెంటరీ మాస్టర్ల దగ్గర నుంచి పెద్ద యూనివర్సిటీలో ప్రొఫెసర్లు ఉండేటువంటి వాళ్ళందరూ ఉపాధ్యాయులే ఎవరు ఎవరి యొక్క దీన్ని బట్టి వాళ్ళు వాళ్ళకి పాఠాలు చెప్తూ ఉంటారు కనుక ఆ ఉపాధ్యాయులందరికీ కూడా చాలా బాగా ఉంటుంది గురుబలం చాలా బాగుంది కాబట్టి ఉపాధ్యాయులకి బాగా ఉంటుంది ఇప్పుడు మాసాధిపతుల యొక్క విశేషాలను మనం తెలుసుకుందాం మాసాధిపతులు ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలకి దీంట్లో ఉంటుంది ఒకటి నుంచి పదకొండు వరకు కూడా శని పన్నెండు తర్వాత రాహువు శని రాహు కూడా అంతగా ఉపయోగపడేటువంటి వాడు కాదు కాబట్టి సూర్య ఆరాధన చేసుకోండి తర్వాత ఆదిచౌతి స్తోత్రం అలాంటి చదువుకోండి శని స్తోత్రం చదువుకోండి దుర్గామాత యొక్క స్తోత్రాలు చదవండి దుర్గా అష్టోత్రం చదువుకోండి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం మాత్రం తప్పకుండా చదువుకోండి అని మనం చేస్తున్నా తర్వాత శ్రవణ నక్షత్రం వారికి ఒకటి నుంచి పదకొండు వరకు కూడా కుజుడు మాసాధిపతిగా ఉంటాడు పన్నెండు తర్వాత కేతువు మాసాధిపతిగా ఉంటాడు శ్రవణ నక్షత్రం వారు కుజుడికి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఆ శంకరాచార్య వారి యూట్యూబ్లో దొరుకుతుంది అట్లాగే లక్ష్మీ అష్టోత్రం చదువుకోండి తర్వాత సూర్యారాధన మాత్రం కంపల్సరీగా చేసుకోండి ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఒకటి నుంచి పదకొండు వరకు బుధుడు మాసాధిపతిగా ఉన్నాడు పన్నెండు తరాల నుంచి శని మాసాధిపతిగా ఉన్నాడు ఇందులో శని కొద్దిగా ఆటంకంగా ఉంటాడు కనుక ధనిష్ట నక్షత్రం వారు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం కంపల్సరీగా చదువుకోండి అట్లాగే విష్ణు శాసనామం చదువుకోండి శని స్తోత్రం చదువుకోండి తర్వాత అదృష్ట సంఖ్య ఎనిమిది మూడు ఐదు ఆరు ఏడు ఎనిమిది అంకెలు తర్వాత తేదీలు సోమ మంగళ మీకు సోమవారం మంగళవారం శుక్రవారం ఈ వారాలు బాగా కలిసి వస్తాయి ఈ యొక్క మకర రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క శుభ ఫలితాన్ని సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేజన సుఖనోభవంతు స్వస్తి